హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే బియ్యం పిండితో పొంగడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ పొంగడాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు నుంచి ఎలాంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా కేవలం బియ్యం పిండితోనే వీటిని ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీటి ప్రిపరేషన్ ఎలాగో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి 1.5 కప్పు బియ్యం పిండిని వేసుకుందాము. అలాగే దీంట్లోనే 1/2 కప్పు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదా, దాన్ని వేసేసుకొని దీంట్లోనే మీ రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకొని దీన్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1/4 కప్పు అంటే 3/4 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకుందాము. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకి బ్యాటర్ అనేది తొందరగా పులుస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ అయితే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ అలాగే దీన్ని కూడా ఉండలేమీ లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఈ బ్యాటర్ కలుపుకోవడానికి కరెక్ట్గా 2.5 కప్పుల వాటర్ అయితే పట్టాయండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. పిండి నానేలోపు ఈ పొంగడాలలో వేసుకోవడానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చీల తరుగు, కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకును ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకున్నాను. మీరు ఇవే కాకుండా వీటితో పాటు అడిషనల్గా ఎనీ వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ టమాటాలు కానీ మీకు నచ్చినవి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇవి కాస్త చిటపట్టలాడాక దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకును వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త వేగాక దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 చిటికెళ్ళ ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 15 నిమిషాలు నానబెట్టుకున్న పిండిపై నుంచి మూత తీసి కలుపుకొని చూద్దాము. చూడండి, పిండి అంతా కూడా బాగా నానిపోయి కొద్దిగా బబుల్స్ లాగా ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్న దాన్నంతా కూడా పిండిలోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇలా ఆయిల్ బ్రష్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఆయిల్ని గుంతలలో బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా దీంట్లోకి వేసేసుకోవాలి. మరి నిండుగా కాకుండా ఇలా కొద్దిగా లోపలికనే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత దీనిపైనుంచి మూత తీసి చూస్తే పొంగడాలపైన అసలు తడేమీ లేకుండా పూర్తిగా డ్రైగా అయిపోయాయి. ఇలాగైతే మనకి లోపల వరకు బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్పూన్తో ఈ పొంగడాలని ఇంకోవైపుకు టర్న్ చేసుకుందాము. ఇలా అన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగతా బ్యాటర్ని అంతా కూడా ఇలాగ పొంగడాలుగా వేసేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి పొంగడాలు రెడీ అయిపోయాయి. వీటిని ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేశారంటే ప్లేట్లో ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరే చూసారు కదా. అదే కాకుండా ఇందులో మనము అడిషనల్గా రవ్వని యాడ్ చేసాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. మరి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.